కరోనా వైరస్ సందర్భంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆటో కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, చిన్న పరిశ్రమ కార్మికులు పస్తులు ఉన్నారని పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వం ఈ రోజు మద్యం షాపులు తెరవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాని ప్రజల సంక్షేమం మీద ఎంత బాధ్యత ఉందో అర్థమైంది. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు అందరూ కూడా సిగ్గుపడాలి. ప్రజలు ఆకలి తీర్చాల్సిన మీరే మద్యం షాపులు తెరిచి వాళ్ళను మరింత దీనస్థితికి దిగజారుతున్నారు. మీరు గాని మద్యం షాపులు మూసివేయకపోతే ప్రజలందరినీ కలుపుకుని మద్యం షాపుల మీద దాడి చేయిస్తామని సిఐటియు హెచ్చరిస్తోంది. మద్యం విక్రయం ఆపి మద్య షాపులు తక్షణమే మూసివేయాలని సిఐటియు మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి పి రాజకుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. ఇందులోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కార్మికులు ఈరోజు ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒరిస్సా నుండి, పశ్చిమ బెంగాల్ నుండి, ఛత్తీస్గఢ్, యూపీ, అలాగే బీహార్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు. వీళ్ళకి వచ్చిన దగ్గర నుండి సరిగా పేమెంట్లు అనేవి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. చాలా వరకు బాకీలు ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఈ కరోనా వ్యాధి కారణంగా ఇక్కడ లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ విధించిన దగ్గర నుంచి సరైనటువంటి సౌకర్యాలు అనేవి లేవు. కనీసం ఫుడ్ కూడా వాళ్ళకి సరిపడేటట్టుగా ఇవ్వట్లేదు. సిఐటి యూనియన్గా మేము అనేక సార్లు సర్వే చేసి ఎవరో ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని సర్వే చేసి అటు కలెక్టర్ గారికి కానీ ఇటు జీవీఎంసీ అధికారులకు కానీ ఇచ్చి అనేక ప్రయత్నాలు చేస్తే ఒక 28 రోజుల పాటు ఆ ఫుడ్ని పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఫుడ్ కాదు, వాళ్ళ కిట్లే ఇస్తాము, నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పేసి చెప్పి ఆ ఫుడ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఈ నిత్యావసర వస్తువులు కూడా మొత్తం కార్మికులందరికీ ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చి అన్నీ మేమే చేస్తున్నామన్నట్టు ఇక్కడ అధికారులు, ఈ జోన్లో ఉండే జోనల్ కమిషనర్ కానీ లేకపోతే ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. ఎప్పుడు ఒక బియ్యం మాత్రం ఇచ్చి అన్నీ ఇచ్చేసామని చెప్పడం, లేదంటే ఒక్కోసారి బియ్యము ఆ నూనె ప్యాకెట్ ఇచ్చి అన్ని ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఒక పక్క ఆ ఊర్లో ఉండే ఆ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఏ బాధపడుతున్నారని చెప్పేసి ఒక పక్క బ్యాంకుతోని, ఒక పక్క ఇక్కడ పేమెంట్లు ఇస్తే గవర్నమెంట్ ఏమైనా వెసులుబాటు కల్పిస్తే వెళ్దామని చెప్పేసి ఆశతోనూ ఇక్కడ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్ కానీ లేకపోతే స్థానిక కలెక్టర్ గారు లేదా ఇక్కడ స్థానిక అధికారులు చొరవ తీసుకొని వాళ్ళకి బాకీ ఉన్నటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పని చేసినటువంటి వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళకి ఇప్పించి అదే రకంగా వాళ్ళకి వెళ్ళడం కోసం ఆ సౌకర్యాలన్నీ కల్పించి వారి వారి గమ్యస్థానాలకి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఈ అధికారులు ఉట్టి మాటలు చెప్పి ఈరోజు అది చేసాం ఇది చేసామని చెప్పడం తప్ప వీళ్ళు కష్టాలు పాలు చేస్తున్నారు. అలాంటివి చేయడం కాదు, వాళ్ళ వాళ్ళ ఊర్లకి పంపించండి, ఆ స్టేట్లకు పంపించండి.